తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో రావిచెట్టు సెంటర్ వద్ద మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను మనబడి నాడు నేడు పథకంలో 25 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశారు. ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి పాఠశాలను పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం జగనన్న గోరుముద్ద పథకంలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా తిని పరిశీలించారు. అనంతరం రావులపాలెంలో 65 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను ప్రారంభించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో విద్యార్థులకు బహుమతులు అందించారు. పరిసార్ యొక్క అమూల్యమైన హస్తాలతో పరిసార్ ప్రారంభిస్తున్నారు. మరి సాధారణంగా మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ చంద్ర జగ్గిరెడ్డి గారిని సాధారణంగా వేదిక విషయాన్ని గ్రహించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే నాడు నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈనాడు ఈ స్కూలే ఒక ఉదాహరణగా మనందరికీ కూడా కళ్ళకట్టినట్టు చూపిస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళని తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలను కూడా తయారు చేయాలి. తద్వారా కొన్నటువంటి విద్యార్థుల్ని మంచి స్థాయికి తీసుకురావాలనే ఆలోచనతో ఏదో ఒకటి రెండు స్కూళ్ళు కాదు, ఈరోజు కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 73 స్కూళ్ళు 21 కోటి 80 లక్షల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే మరొక 4 స్కూళ్ళు నవార్లో సుమారు 4 కోట్ల వ్యవధితో సుమారు 25 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విద్యా వ్యవస్థ మీద మన కొత్తపేట నియోజకవర్గంలో మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండడం కోసం మరి